న్యాయశాస్త్ర కోవిధుల్ని కొంతమందిని కూర్చోబెట్టుకొని టేబుల్ మీద రాసి ఆ రఘురామరెడ్డి అని ఒక డిఐజి నేతృత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. దీనికి ఎంత ఇంతటికి ఈ విల్ పే హెవీలీ ఫర్ దిస్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్షనిజానికి సంబంధించిన కుట్రలో భాగం అని చెప్పి కూడా మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సిట్ అధికారులు సిట్ ఆఫీసులో స్వీట్లు పంచుకుంటారా? ఎంత సిగ్గుచేటు! భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఉందా ఇది? ఏ తప్పు చేయని ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని తప్పుడు కేసులో, దొంగ కేసులో, ఒక ఫిక్టీషియస్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపి సిట్ అధికారులందరూ పండగ చేసుకుంటారా? ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు స్వీట్ పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుంటారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి గమనించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చుట్టుపక్కల అంతా కూడా బాణాసంచ పేల్చేస్తున్నారు, మతాబులు పేల్చేస్తున్నారు. ఏం జరిగిందని? ఒక అమాయకుడిని, ఏ నేరం చేయని వ్యక్తిని దొంగ కేసు పెట్టి జైలుకి పంపించి మీరు సంబరాలు చేసుకుంటారా? నేను అధికార పార్టీనే ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఇది ఎక్కడ చోద్యమని అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాహనాల్లో విజయవాడకు తీసుకొస్తుంటే, ఎస్కార్ట్ చేస్తూ తీసుకొస్తుంటే ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శ్రీమతి భువనేశ్వరి గారు, సారీ కూతురు శ్రీమతి భువనేశ్వరి గారు తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని విజయవాడ వచ్చి కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆమెను దర్శించుకొని నా భర్తను ఈ అన్యాయం నుంచి కాపాడండి, ఈ రాజకీయ కక్షల నుంచి కాపాడండి, ఈ ఫ్యాక్షనిజం నుంచి కాపాడండి, ఈ జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి నా భర్తను కాపాడండి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటే ఒక మహిళా మంత్రి, ఆమె పేరు ఎత్తటం కూడా నాకు ఇష్టం ఉండదు, ఒక మహిళా మంత్రి, నోటికొచ్చినట్టుగా మాట్లాడే మంత్రి, ఆమె భువనేశ్వరిదేవి గారి గురించి మాట్లాడిన మాటలు సిగ్గు లేదా అని అడుగుతారండి భువనేశ్వర్ గారిని? సెన్స్ లేదా అని అడుగుతావమ్మా నువ్వు? సిగ్గు లేదని మీరు అడిగితే సిగ్గే సిగ్గుపడదు? ఆ మహిళా మంత్రి సిగ్గు లేదా సెన్స్ లేదా అని భువనేశ్వరి గారిని అడిగితే ఆ సిగ్గే సిగ్గుపడదు? ఇక అంతకంటే ఎక్కువ వెళ్ళను. ఆమె మంత్రి సిగ్గుచేటు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తుంటే బాణసంచ ఎగురెగురుతుంది, నృత్యాలు చేస్తుంది, డాన్సులు చేస్తున్నారు, ఆవిడ వికటాటహాస్యం చేస్తూ ఉంది. వెకిలిగా వ్యవహరించారు ఆ మంత్రి గారు, వెకిలిగా మహిళా మంత్రి. ఆ మహిళా మంత్రి కనుక అంతకంటే ఎక్కువ లోతుకు వెళ్ళను. అదే మామూలు మంత్రి అయితే దగ్గరికి వెళ్ళి లాగి చెంప మీద కూడా కొట్టచ్చు, కానీ మహిళా మంత్రి కనుక ఇంకా వెకిలిగా వ్యవహరిస్తున్నా కూడా బాణసంచ కలిసి అందరూ వద్దన్నా కూడా స్వీట్లు నోట్లో కుక్కుతున్నారు. ఆమె ఏమిటమ్మా అంత పగ చంద్రబాబు నాయుడు గారి మీద? రాష్ట్రంలో లక్షలాది మంది బిడ్డల్ని అమెరికా పంపించి వాళ్ళ కుటుంబాలన్నీ సెటిల్ చేసినందుక? ఇదే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వేలాది మంది బిడ్డల్ని సెటిల్ చేసినందుక? రైతు వారికి ఉన్న బిడ్డలందరినీ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకునేటట్లు చేసినందుక? రాష్ట్ర అభివృద్ధి కోసం అహోరాత్రులు కష్టపడుతున్నందుక? ఎందుకమ్మా అంత కక్ష ఆయన మీద? ఎందుకమ్మా అంత ద్వేషం? రాజకీయం రాజకీయంగా చేయాలి కానీ ఈ రకంగా అధికారం ఉందని చెప్పి ఆయన్ని ఇబ్బందులు పాలు చేయటం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగు. ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెబుతున్నారు? అక్కడ కొంతమంది వారు పెద్దలు చెబుతున్నారు వద్దు స్వీట్లు వద్దు అన్నా కూడా ఈమె చాలా వెకిలిగా స్వీట్లు పంచడం చూస్తుంటే
ఏ రకంగా ఎంత ప్రీ ప్లాన్డ్ గా కావాలని చెప్పి ఆయన ఇంగ్లాండ్ వెళ్తారు, ఇక్కడ ఈ పనులు చేయమని చెప్పి. అక్కడ పోలీస్ అధికారులు ఆ సంజయ్ సిఐడి చీఫ్ మాట్లాడిన కాగితం చూసుకొని చదువుతారు. ఒక ప్రెస్ మీట్ కూడా అటో చేయలేడు ఆయన. వీళ్ళందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆటలో పావులుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన చదరంగంలో వీళ్ళందరూ పావులు. రఘురామ రెడ్డి, ఈ సంజయ్ చీఫ్ ఆఫ్ సిఐడి, వీళ్ళందరూ కూడా పావులుగా ఉన్నారు. మీరు భవిష్యత్తులో యూఆర్ గోయింగ్ టు పే హెవీలీ ఫర్ ఆల్ దీస్ మిస్డీడ్స్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కోర్టును కూడా తప్పుదారి పట్టించారు, కోర్టును కూడా తప్పుదారి పట్టించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కోర్టు ముందు ఉంచారని చెప్పడానికి కూడా మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకు ఇంత కష్టం అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఎంత సమర్థం